నా సినిమా కైతే వాచలే వాడు నా సూపర్ మూవీ అని అర్థమైతే. కానీ ఇల్లు ఏంటంటే కనికరం ఉండదు మైకిల్ కి మిడిల్ మెంబర్ కి ఇస్తాడు. కానీ సినిమా ఏదో అవసరం ఉందన్న కేరళకు వచ్చి చూడండి గుర్బంసే అస్సామన్న కథ కూడా కొత్తగా తీసుకొచ్చి కొత్త దళం తీసుకొచ్చి చాలా హైలైట్ ఉంది. చాలా బ్లాక్ బస్టర్ కెరియర్లో చాలా బాగా హిట్ అవుతుంది. హీరోయిన్ కొత్త చేసి కొత్త యాక్టింగ్ అయినా హీరోయిన్ చాలా బాగా చేసింది. ప్లేయర్స్ తగ్గట్టు స్లాబ్ తగ్గట్టు హీరోయిన్ హైలైట్ చేసింది. డైరెక్టర్ తీసుకురావడం కొత్త విధానం చాలా సూపర్ హిట్ మూవీ. నెక్స్ట్ మూవీ ఇది సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇది సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ తగ్గలేదు భయ్య. ఎవడైనా నచ్చలేదు అంటే ఉల్లిగడలతో కొడతాన్ని. ఉల్లిగడలు తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి అరే బద్దలు వలిగితే చెప్తున్నా. ఎవరు నచ్చలేదు అనడానికి ఏది లేదు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది భయ్య. రేటింగ్ అడగండి, రేటింగ్ ఎంతనా వేసుకోండి. సినిమా ఎక్కడ నచ్చలేదు. ఇంత క్లారిటీ ఇంత అరుస్తున్నా అంటే అర్థం చేసుకోండి. సినిమా గురించి ఎవరు నాకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. జెన్యున్ రివ్యూ నేను చెప్తున్నాను. కానీ సినిమా నేను ఏదో ఎవరి ఫ్రై సినిమా చూస్తాను కాబట్టి సినిమా చూడడానికి వచ్చిన సినిమా మాత్రం హైలైట్గా ఉంది. ఎక్కడ నచ్చలేదు అని చెప్పడానికి ఎవడు చెప్పడు. సాంగ్స్ కానీ బీజిఎం కానీ డైరెక్షన్ పరంగా కానీ చాలా హైలైట్ ఉంది. మెయిన్ థింక్ అన్న చూసిన తర్వాత ఇక మీరు నుంచి ఉంటారు అంతే. ఇక బాగాలేదని నుంచోడు బాగుందనే నుంచి ఉంటారు. సినిమా సిక్సర్ ఒక సిక్స్ కొట్టినప్పుడు ఎంత క్లాప్స్ ఉంటాయో ఆ క్లాప్స్ మాత్రం ఈ సినిమా. నిజంగా చదువుతున్న యాక్షన్ సీక్వెల్స్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఒక తండ్రికి ఎలా ప్రేమను చూపించాలని చెప్పి తండ్రి ఒక భార్య దగ్గర ఎలా ఉండాలని చెప్పి నిజంగా డైరెక్టర్ గారు వచ్చి చాలా చాలా బాగా తీశారు. చింపి ఆరేసి ఉతికి ఆరేసి పెట్టేశారు. మామూలుగా చేయలేదు భయ్య. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి. ఇంకెలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగా చదువుతున్నా చాలా చాలా బాగుంది. ఎందుకంటే అతను చేసిన యాక్షన్స్ కానీ అతను చేసిన ఫైట్స్ కానీ బాబా ఏం సినిమా సార్ డైరెక్టర్ గారు మీరు సూపర్ సార్. ఎంత సూపర్ అంటే మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మనసు గుచ్చుకుంటాయి. నిజంగా మీరు సూపర్ సార్. నిజంగా మీరు సూపరు. ఒక పెళ్లి కాదు సార్ మీరు మూడు పెళ్ళిలు చేసుకున్న తప్పులు లేదు సార్. అంత సినిమా అంత బాగుంది. ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా అటాచ్ అవుద్ది. అది సార్ ఏం సార్ హీరో వస్తాడు హీరోయిన్ వస్తుంది హీరో వస్తుంది మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమా అలా ఉంది. ఈరోజు మీరే సినిమాలతో పోల్చుకుంటే వచ్చిన ఏదో కొన్ని కొన్ని సినిమాలు ఏ మాత్రం ఎవరికి బొరకెక్కలేదట. నాకు అదృష్టం కొద్దీ అమ్మాయ మంచి సినిమాకే వచ్చాను. దట్ ఈజ్ ఓకే ఐఎమ్ హ్యాపీ. నిజంగా నేను మీ ప్లేస్లో ఉండుంటే ఇరగదీస్తారు సార్. సెలబ్రేషన్ చేయండి సార్ సెలబ్రేషన్ చేయండి సార్. థియేటర్లో అరుపులు కేకలు గోడలు సార్. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ ఒకటి సాలిడ్ లెవెల్లో ప్రతిదీ ఇచ్చాడు. సో రండి సినిమాని చూడండి. ఒకవేళ నేను చెప్పేది అటు ఇటు అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి PAVAN పవన్ ఎస్ఎస్పి పవన్ ఎస్ఎస్పికి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ. సూపర్. నిజంగా ఏంటది పర్ఫార్మెన్స్ ఆ యాక్షన్ ఏంది. వీళ్ళు ఎన్ని కాంబినేషన్లు తీసినా మళ్ళీ 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 చూస్తాను. నిజంగా మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారు. సూపర్ మూవీ. బుర్రపాడు నరాలు కట్ అయిపోతాయంటారు ఏంటో సినిమాలు తెలిసింది మనకు. సూపర్ మూవీ. నిజంగా ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్స్లు సూపర్ మూవీ. తెలుగు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది మనం కథలో చూస్తుంటే డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారంగా కెమెరా వర్షన్ తగ్గట్టుగా సాంగ్ కూడా చాలా మెలోడీ సాంగ్ చాలా బాగుంది. మనం ఒక క్యారెక్టర్లో ఉండి క్యారీ చేస్తే దానికంటే మన పక్కన మనలాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారా అంటే వాళ్ళ యొక్క ప్లస్లు మైనస్లు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా పాజిటివ్ ప్రజెంట్ యాక్టింగ్ ప్రకారంగా మనుషుల రూపాలు ఒకటే మనస్తత్వాలు వేరు. ఆ బ్యాలెన్స్ అవుట్ అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించడం ఫ్యాన్స్ అందరూ గర్వపడేటట్టుగా ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎప్పుడు పాత జోన్లే కాకుండా కొత్తగా చూసే విధానంగా ప్రేక్షకులు ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆడియన్స్ కూడా రెస్పాన్స్ అవుతారు. వాచబుల్ మూవీ. యాక్చువల్గా హీరోయిన్ సో ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఈ సాంగ్స్ లైక్ చేసే వాళ్ళకి ఈ సాంగ్స్ ఇంపార్టెన్స్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా హైలైట్గా అనిపిస్తుంది. సో వాచబుల్ మూవీ. 99% అనుకోవచ్చు 1% నాలాంటి డిసిషన్ ఉండదు కాబట్టి ప్రేక్షకులు చూసి దాన్ని రిజల్ట్ ఆదరిస్తారు కాబట్టి వాచబుల్ మూవీ. అందులో వాడు విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది బాగా సెట్ అయింది వాడు నైస్ చాలా బాగుంది సార్. తర్వాత విలనిజం బాగుంది దాంట్లో విలనిజం ఉంది అక్కడ సన్నివేశం పెట్టారు బాగానే ఉన్నదన్నా.